హలో అండి వెల్కమ్ టు హన్విక్ క్లాక్స్ టుడేస్ రెసిపీ వచ్చేసి నువ్వులడ్డూలు అండి ఇవైతే నేనైతే తెల్ల నువ్వులతో చేశానండి కావాలంటే మన నల్ల నువ్వులైనా తీసుకొని చేసుకోవచ్చు అండి అవి కూడా చాలా హెల్దీ అండి అసలు నువ్వులు అంటేనే హెల్దీ నువ్వుల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి మనకి రక్త రక్తహీనత తగ్గుతుంది అలానే కాల్షియం ఉంటుంది దీంట్లో అలానే కొవ్వు కరిగిస్తుంది అలానే బోన్స్ గట్టిపడతాయండి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి దీన్ని ఎర్లీ ఎర్లీ మార్నింగ్ ఒక్క లడ్డు తింటే చాలండి మనకి అన్ని కంట్రోల్లో ఉంటాయి చాలా హెల్దీ కూడా సో దీనికోసం ఏం చేయాలంటే ముందుగా నువ్వులు తీసుకోండి ఇక్కడ నేను వన్ కప్పు నువ్వులు తీసుకున్నానండి వన్ కప్పు నువ్వులు తీసుకొని వాటిని అయితే మంచిగా సిమ్లో పెట్టుకొని వేపుకోనండి అవి చిట్టాపటా అనే వరకు వేపుకోండి సిమ్లోనే పెట్టుకొని వేపుకోనండి దగ్గరుండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే మాడిపోతాయండి నువ్వులు తొందరగా అందుకని చెప్పి సిమ్లో పెట్టుకొని దగ్గరుండి అలా కలుపుకుంటూ మంచిగా అవి చిట్టాపటా అనే వరకు వాటినైతే వేయించుకోండి అవి చాలా హెల్దీ అండి పిల్లలకు కూడా చాలా మంచిది నువ్వులు డైలీ వన్ లడ్డు వాళ్ళకు కూడా అలవాటు చేయండి అండి మంచిగా అన్నీ మంచిగా ఉంటాయండి బ్లడ్ పెరుగుతుంది కాల్షియం పెరుగుతుంది అన్నీ పెరుగుతాయండి చాలా హెల్దీ ఇవి సో సిమ్లో పెట్టుకొని అవి చిట్టాపటా అయిన తర్వాత వాటినైతే పక్కన పెట్టుకోండి అండి ఒక ప్లేట్లోకి వేసుకొని వాటినైతే చల్లారినివ్వండి ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు బెల్లం తీసుకోండి అలానే హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకున్న అండి వన్ కప్పుకి వన్ కప్పు సరిపోతుంది సో బెల్లాన్ని అయితే కరిగించుకోండి మంచిగా కరిగించుకొని వాటినైతే వడకట్టుకోనండి ఏమన్నా చిన్న చిన్న ఇసుక ఏదన్నా ఉన్నా కూడా పోతుంది సో ఆ పాకం అలా జస్ట్ కరిగిన తర్వాత వాటినైతే వడకట్టుకొని ఆ సిరప్నైతే మళ్ళీ పాన్లో వేసుకోండి వేసుకొని పాకం రావాలండి దీనికి మంచిగా ముదురు పాకం రావాలి ముదురు పాకం వస్తేనే బాగుంటుంది వెంటనే వచ్చేస్తుందండి సో అలా ముదురుపాకం రావాలి బాగా పాకం రావాలండి సో టెస్ట్ చేసుకోండి వాటర్లో ఇలా కొంచెం పాకాన్ని వేసుకొని ఉండ చేసుకోండి ఉండ చేసుకుంటే ఉండ ప్లేట్కి టక్ అని తగలాలండి ఆ సౌండ్ రావాలి ఆ సౌండ్ వస్తేనే మనకి ముదురుపాకం అండి బాగా ముదురుపాకం నువ్వుల లడ్డూలు చాలా బాగుంటాయి లే పాకం వస్తే ఏంటంటే ఊడిపోతాయండి నువ్వులు అసలు అతుక్కోవు బాగోవు అసలు సో అందుకని చెప్పి ముదురుపాకమే రావాలి వీటికి ముదురుపాకం వస్తేనే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది సో ముదురుపాకం రావాలి ముదురుపాకం వచ్చే వరకు ఉంచుకోండి అలా ఇప్పుడు కొంచెం దాంట్లోకి నెయ్యి యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చండి సో ఇక్కడ టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని దాన్ని ఒకసారి కలుపుకోండి బాగా కలుపుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదా అవి వాటిలో యాడ్ చేసుకోండి కరెక్ట్గా సరిపోతుందండి వన్ కప్కి వన్ కప్పు వన్ కప్పు నువ్వులు తీసుకుంటే వన్ కప్పు బెల్లం తీసుకోండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మంచిగా సరిపోతుంది బాగుంటుందండి తినేటప్పుడు కూడా టేస్ట్ సో నువ్వులు వేసుకొని వాటన్నిటిని మంచిగా కలుపుకోండి కలుపుకొని ఇప్పుడు ప్లేట్ తీసుకోండి ప్లేట్ తీసుకొని ప్లేట్కి గీ రాసుకోండి కొంచెం గీ రాసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని అయితే దాంట్లోకి వేసుకుని మీకు కావాలంటే ఉండ చేసుకోవచ్చు లేదంటే చక్కలాగైనా అండి యాజ్ యోర్ విష్ నేనైతే ఇక్కడ లడ్డూలే చేస్తున్నానండి లడ్డూ అయితే మంచిగా డైలీ వన్ తినొచ్చండి మంచిగా అణవిక్గాడు కూడా తింటాడు అందుకని నేను ఇక్కడ ఉండలు చేస్తున్నాను ఒకవేళ మీరు ఉండలు చేయాలనుకుంటే కనుక వేడి వేడిగానే చేయాలండి అది వెంటనే ఆరిపోతుంది అందుకని చెప్పి వేడి వేడి మీద అయితేనే ఉండలు వస్తాయండి లేకపోతే ఉండలు రావు సో మంచిగా కొంచెం వేడి ఉన్నప్పుడు అలా కొంచెం కొంచెం తీసుకుంటూ ఉండలు చేసుకోండి మంచిగా చాలా హెల్దీ అండి చాలా మంచిది కూడా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి మనం చిన్నప్పుడు నూజీడీలు తినేవాళ్ళం కదా టేస్ట్ అయితే అలానే ఉందండి సేమ్ యాస్తిదిగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్